కుంభరాశి. ఈ రాశి వారికి క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసేవారు. సెప్టెంబర్ 2022 మీకు ప్రత్యేకమైనది. మీ పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ నాలుగవ ఇంట్లో ఉన్నాడు మరియు మీ పదవ ఇంటిని దాని ఏడవ అంశంతో చూస్తాడు. ఈ కారణంగా మీరు మీ కార్యాలయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. భూమి, ఆస్తి లేదా వాహనాలతో సంబంధం ఉన్న పనిచేసే స్థానికులకు ఈ కాలం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థుల జీవితంలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వైద్య లేదా పరిశోధన సంబంధిత విద్యను అభ్యసించే విద్యార్థులు విజయం సాధిస్తారు. స్థానికులు వారి కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాన్ని పొందుతారు. బృహస్పతి తన స్వంత రాశి అయిన మీనంలో ఉండటం మరియు రెండవ ఇంటిపై దాని ప్రభావం కారణంగా స్థానికుల ఇంట్లో ఒక శుభ కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇది వారిని బిజీగా ఉంచుతుంది. మీరు ఈ అవకాశాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవాలి మరియు కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. స్థానికులు మతపరమైన యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేయవచ్చు. కుంభరాశి వారు ఈ నెలలో వారి ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు మీ ప్రియమైన వారితో మరోసారి ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే మీ ఏడవ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుని కలయిక వివాహిత స్థానికుల వైవాహిక జీవితంలో ఇబ్బందులను తెస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది. రెండవ ఇంట్లో బృహస్పతి సంచారం ఈ నెలలో మీ ఖర్చులను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. బృహస్పతి అనుగ్రహం మీకు ఊహించిన లాభాలను ఇస్తుంది మరియు మీ కుటుంబం నుండి కూడా మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ రాశికి అధిపతి అయిన శని మీ ఆరవ ఇంటిని చూస్తాడు. ఇది మీకు కోతలు, గాయాలు లేదా ప్రమాదం వంటి శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పరిహారం కొరకు ప్రతి శనివారం తలస్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయాలి.